वोका डीआईजी आईपीएस स्थाई अधिकारी वोका डीआईजी इच्छिन स्टेटमेंट अंटे ఈ రాష్ట్రంలో ఉన్నత అధికారుల పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది అనే దానికి నిదర్శనం ఏ స్థాయికి ఏదో చిన్న ఎస్ఐఓ ఎవరో దిగజారారంటే అర్థం ఉంది ఒక ఐపిఎస్ స్థాయి అధికారులు దిగజారి ఎలా మాట్లాడుతా ఉన్నారు ఏ విధంగా అధికార పార్టీ చేతిలో పావులుగా మారుతా ఉన్నారు అనేది ఈ ప్రకటన ద్వారా స్పష్టం అవుతా ఉంది డిఏజీ గారు ఏం చెప్తా ఉన్నారు దేవినేని మహా ఉమా మహేశ్వరరావు గారి రెచ్చగొట్టారు ఆయనే ఈ అల్లల్ల కారణం అని చెప్తా ఉన్నారు ఒక్కసారి ఆలోచన చేస్తే మరి ఆయన ఈ ప్రాంతానికి డిఐజీ అదే డిఐజీ అదే విధంగా పక్కన ఎస్పీ గారు ఉన్నారు ఆయన కూడా మాట్లాడాడు ఆయన కూడా ఏం చెప్తాడు కేసు రిజిస్టర్ చేసి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎంక్వైరీ జరుగుద్దంట ఫ్రీ అండ్ ఫెయిర్ ఎంక్వైరీ జరగడం అనేది ఈ రాష్ట్రంలో సాధ్యమా మీరు చేసింది కేసులు కట్టడమే ఒక అరాచకం ఎందుకంటే దేవినేని ఉమా మహేశ్వరరావు గారు ఒక మాజీ మంత్రి ఆ నియోజకవర్గానికి గతంలో ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి ఆయన 3.5 గంటలకి కొండపల్లిలో సమన్వయ కమిటీ సమావేశాన్ని కొండపల్లి పార్టీ ఆఫీసులో పెట్టుకున్నారు కొండపల్లి పార్టీ ఆఫీసులో 3.5కి సమావేశం పెట్టుకుంటే నియోజకవర్గ స్థాయిలో ఉన్న నాయకులందరూ రావటం అక్కడ కూర్చొని వివిధ సమస్యల మీద చర్చించటం చర్చించిన సందర్భంగా ఏదైతే కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో జరుగుతా ఉన్న అక్రమ మైనింగ్ సంబంధించిన అంశాలు అక్కడకొచ్చిన కొంతమంది ప్రజలు వారు కొన్ని విషయాలు వారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఆ ప్రాంతంలో రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ జరగడం మూలన ఏదైతే అక్కడ కొండపల్లి బొమ్మలు తయారు చేయడానికి ఉపయోగించే చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ సంపద నాశనం అవుతా ఉంది సుదీర్ఘ కాలం ఈ ప్రాంతం అక్కడ ఉన్న బొమ్మలకు ప్రసిద్ధి ఆ యొక్క పొనుగు చెట్లు అక్కడ ఈ రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ మూలన ఆ సంతతి ఆ వృక్షాలు మాకు అందుబాటులో లేకుండా పోతున్నాయి అనేది చర్చ వచ్చిన సందర్భంగా ఆ ప్రాంత పర్యటనకు వెళ్ళాలనే నిర్ణయం అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం అనేది అందరికీ తెలిసిందే మరి దాదాపు 4 గంటలు దాదాపు అక్కడ నుంచి బయలుదేరితే 4.5 గంటలు బయలుదేరితే 4:55 రిజర్వ్ ఫారెస్ట్ లోకి వెళ్ళటం అక్కడ నుంచి నడవటం ఆయన ఒక్కడే కాదు దేవినేని ఉమా మహేశ్వరరావు గారితో ప్రెస్ ఉంది మీడియా ఉంది పార్టీ కార్యకర్తలు ఉన్నారు వివిధ ఛానల్స్ సంబంధించిన వాళ్ళు వివిధ మీడియాకు సంబంధించిన పత్రికా విలేకరులు అందరూ ఉన్నారు అక్కడికి వెళ్లి దాదాపు గంట నుంచి గంటన్నర పాటు అక్కడ జరిగిన అక్రమ మైనింగ్ ని పరిశీలన చేసి ప్రస్తుతం మీడియాతో అందరితో కూడా మాట్లాడి వివిధ నాయకులు మాట్లాడిన తర్వాత మాకున్న సమాచారం ప్రకారం 6 ఆ ప్రాంతంలో తిరిగి బయలుదేరి వస్తూ ఉండగా రిజర్వ్ ఫారెస్ట్ లో నుంచి ఇద్దరు కానిస్టేబుల్స్ బైక్ మీద వచ్చి మీరు ఏదైతే కొండపల్లి నుంచి వచ్చారో ఆ రోడ్ లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారు కాబట్టి మీరు ఆ వైపు వెళ్ళొద్దు మీరు జీకొండూరు వైపుగా వెళ్ళమని చెప్పటం వాళ్ళ వెహికల్స్ ముందుగా ఏదైతే పోలీస్ బైక్ ఇద్దరు కానిస్టేబుల్స్ సంబంధించిన బైక్ అక్కడ దాకా రావటం వాస్తవమా కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అదే విధంగా ఎప్పుడైతే ఆయన ఆ ఫారెస్ట్ ఏరియా నుంచి ఆ ఇద్దరు పోలీసులు ముందుండి తీసుకొచ్చారో ఏదైతే అక్కడ ఉన్న జంక్షన్ దగ్గరికి దాదాపు నేను అనుకోటం జీకొండూరు వైపు వెళ్ళమని చెప్పిన తర్వాత జంక్షన్ కు రావటం జరిగింది జంక్షన్ దగ్గర ఉన్న ఎస్ఐ గారు మీరు జీకొండూరు వైపు వెళ్తే అటువైపు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వచ్చున్నారు కాబట్టి మీరు గడ్డమడుగు వైపు వెళ్ళండి అని చెప్పి ఆ ప్రాంతానికి చెందిన ఎస్ఐఏ మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు గారిని గడ్డమడుగు వైపు వెళ్ళవలసిందిగా కోరిన మాట వాస్తవమో కాదో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నాం ఆ వైపు వెళ్ళిన తర్వాత ఆ దారిలోనే దాడి జరిగిన మాట వాస్తవమా కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకంటే ఇది ప్రీ ప్లాన్డ్ ప్రకారం పోలీస్ యంత్రాంగంలో ఉన్న వాళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది గూండాలతో కుమ్మక్కై ఎప్పటి నుండో దేవినేని ఉమా మహేశ్వరరావు గారి మీద దాడి చేయాలనే పలు ప్రయత్నాలు గతంలో చేసిన సందర్భాలు ఉన్నాయి ఆ సందర్భంగా ఇవాళ అక్రమ మైనింగ్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా పోలీస్ అధికారుల సూచన మేరకు పెద్ద గడ్డమడుగు దారిలోకి వెళ్లిన సందర్భంగా దాడి జరిగిన మాట వాస్తవమా కాదా అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందంటే ఎస్పీ మీద ఉంది డిఐజీ మీద ఉంది
వాస్తవాలు ఆ విధంగా ఉంటే వాస్తవాలు వక్రీకరించే విధంగా ఐపీఎస్ స్థాయి డిఐజీ ఎస్పీలు మాట్లాడుతూ ఉన్నారంటే దాని అర్థం ఏంటి అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దాడి జరిగిన ఎక్కడైతే దేవినేని ఉమామహేశ్వరరావు గారిని నిలువరించారో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అక్కడ నుండి జీ కొండూరు పోలీస్ స్టేషన్ ఉంది 2.2 కిలోమీటర్లు. 2.2 కిలోమీటర్లలో పోలీస్ స్టేషన్ ఉంటే మీరు అదనపు బలగాల్ని పిలిపించడానికి కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు జీ కొండూరు పోలీస్ స్టేషన్ దగ్గర గుమికూడటానికి కానీ గుమికూడుతుంటే పోలీసు యంత్రాంగం ఏం చేసింది అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఒకటే, పోలీసు యంత్రాంగమే వైఎస్ఆర్సీపీ అధికార పార్టీకి కొమ్ము కాస్తా ఉంది, అధికార పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడి జరిగే విధంగా ప్రోత్సహిస్తూ ఉన్న మాట వాస్తవమా కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ మొత్తం సంఘటన మనం చూసినా ఒక దారిని వెళ్తున్నప్పుడు ఈ దారి కాదు ఇంకో దారిని వెళ్ళండి అని చెప్పింది పోలీసు యంత్రాంగమే. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న ఇన్స్పెక్టర్ గారు ఇటు కాదు ఈ పెద్దమడుగు వైపు వెళ్ళింది అని వెళ్ళండి అని చెప్పిన మాట పోలీసు అధికారులే. అక్కడ దాడి జరిగితే మరి ఇంత చిల్ల చిలక పలుకులు పలుకుతా ఉన్న డిఐజీ ఎస్పీ ఎందుకు పోలీసు యంత్రాంగం పోలీసు బలగాల్ని పంపించడానికి 2 గంటలు పట్టిందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కేవలం మీరు పోలీసు యంత్రాంగం ప్రత్యక్షంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి కొమ్ము కాయటం మూలానే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు జీ కొండూరు పోలీస్ స్టేషన్ దగ్గర చేరడానికి కారణం మీరే, అలాగే మీ సమక్షంలో మాజీ మంత్రి మీద దాడి చేయడానికి ప్రోత్సహించింది కూడా దానిలో పోలీసు యంత్రాంగం పాత్ర ఉంది అనేది స్పష్టమవుతా ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. దేవినేని ఉమామహేశ్వరరావు గారు కారుగో కాలు కూడా కింద పెట్టాల, ఆయన తన కారులోనే ఉన్నారు. మరి దేవినేని ఉమామహేశ్వరరావు గారు పథకం ప్రకారం ఈ దీన్ని రెచ్చగొట్టే విధంగా చేశారని డిఐజీ మాట్లాడుతూ ఉన్నాడంటే వ్యవస్థ పోలీస్ వ్యవస్థ ఏ స్థాయికి దిగజారింది అనే దానికి నిదర్శనం అని చెప్పి చెప్తా ఉన్నా. మనం అప్పుడప్పుడు చదువుకుంటా ఉంటాం రక్షకులే భక్షకులైతే అని. ఆ విధమైన పరిస్థితి మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఏ పోలీసు యంత్రాంగం అయితే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వాళ్ళు, ప్రజలను కాపాడాల్సిన వాళ్ళు, అసాంఘిక శక్తులు చెలరేగుతూ ఉంటే నియంత్రించాల్సిన పోలీసు యంత్రాంగం ఇవాళ ఈ రాష్ట్రంలో వారికి మద్దతుగా నిలిచి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకుల మీద ప్రత్యక్ష దాడికి ప్రోత్సహిస్తూ ఉన్నారు అనేదానికి ఈ సంఘటనే నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ స్పష్టంగా కనపడతా ఉంది, మరి అక్కడ నూజివి డిఎస్పీ ఉన్నాడు. ఎంత విచిత్రం అంటే తను దేవినేని ఉమామహేశ్వరరావు గారు కోరింది ఒకటే, నా మీద జీ కొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో దాడి జరిగింది, పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇస్తాను అంటే ఈ రాష్ట్రంలో దుస్థితి ఏంటంటే ఈ రాష్ట్రంలో మాజీ మంత్రిగా చేసిన వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తానంటే రక్షణ కరువైంది అనేదానికి ఈ సంఘటన నిదర్శనం. రక్షణ కాదు, తిరిగి కంప్లైంట్, ఏ బాధితుడైతే నాకు నా మీద దాడి జరిగింది, నా కారు మీద దాడి జరిగింది, దీని మీద వైఎస్ఆర్సీకి సంబంధించిన పెద్దల ప్రోత్సాహం ఉంది, ప్రభుత్వంలో పెద్దల యొక్క ప్రోత్సాహం ఉంది, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తానని అడిగితే కూడా పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా నిలువరించి తిరిగి తన మీదే భారత శిక్షా స్మృతిలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్లు పెట్టారు. ఎస్సీ ఎస్టీ కంప్లైంట్లు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు అయితే ఏ మీటింగ్లు అయినా పెట్టుకోవచ్చు, కోవిడ్లు ఉండవు, కోవిడ్ నిబంధనలు ఉండవు. అలాగే అటెంప్ట్ మర్డర్ కేసులు ఎన్ని శిక్షా స్మృతులు ఉన్నాయో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. చాలా విచిత్రం ఏంటంటే ఆయన చుట్టూ పోలీసులు ఉన్నారు,
మీరే ఆయన చుట్టూ ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి మీద దాడి చేస్తారు. ఆయన కనీసం గ్లాసులు కూడా దించల, కారులోనే కూర్చున్నారు. చివరికి ఏ స్థాయికి పోలీస్ యంత్రాంగం వెళ్ళిందంటే క్రేనులు తెప్పించి కారును తీసుకెళ్దామనే స్థాయికి వెళ్ళింది. అంటే ఎటు పోతున్నారో నాకు అర్థం కావట్లా పోలీసులు.